ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీని తీసుకొస్తాను అని చెప్పి ప్రతి పాపంలోనూ తీసుకొస్తాను అని చెప్పి మీ అందరికి చెప్తా ఉన్నా ప్రతి గ్రామంలోనూ 10 మంది పిల్లల్ని అదే గ్రామానికి చెందిన 10 మంది పిల్లల్ని ఉద్యోగాలు ఇస్తాము గ్రామ సెక్రటరీని కూర్చోబెడతాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను ప్రతి గ్రామంలోనూ గ్రామ సెక్రటరీని తెరుస్తాను గ్రామ సెక్రటరీని తెరిచి అదే గ్రామానికి చెందిన 10 మంది గ్రామస్తుల్ని అదే గ్రామ సెక్రటరీట్ లో కూర్చోబెడతాము కూర్చోబెట్టిన తర్వాత మీకు పెన్షన్ కావాలన్నా రేషన్ కార్డు కావాలని కావాలన్నా ఇల్లు కావాలన్నా ఫీస్ రీయింబర్స్మెంట్ కావాలన్నా ఆరోగ్యశ్రీ కావాలన్నా లేకపోతే వైఎస్ఆర్ చేయూత కావాలన్నా ఏది కావాలన్నా కూడా మీకు అప్లికేషన్ పెట్టిన 72 గంటలకే శాంక్షన్ అయ్యేట్టుగా చేస్తానని చెప్పి హామీ ఇస్తా ఉన్నా ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు ఏ జన్మభూమి కమిటీ సభ్యుడు ఉండడు ఏ ఎమ్మెల్యే ఉండడు ఏ ఎంఆర్ఓ ఉండడు ఏ కలెక్టర్ ఉండడు ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా లంచం అనేది లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా ప్రతి గ్రామం ప్రతి పంచాయతీలోనూ ఇలా ప్రతి గ్రామానికి సంబంధించిన 10 మంది పిల్లలను గ్రామ సెక్రటరీట్ ఏర్పాటు చేస్తే అక్షరాల 150 ఉద్యోగాలు 150,000 ఉద్యోగాలు గ్రామ సెక్రటరీ ద్వారా వస్తాయని చెప్పి మీ అందరికి కూడా హామీ ఇస్తా ఉన్నా గ్రామ సచివాలయాల్లో వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన చెల్లెమ్మలకు తమ్ముళ్లకు మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాను రాష్ట్ర చరిత్రలోనే కాకుండా బహుశా దేశ చరిత్రలో కూడా అత్యంత తక్కువ సమయంలో అత్యంత పారదర్శకంగా ఏకంగా 20 లక్షల మందికి పైచిలుకుగా ఉద్యోగాల కోసం అటెండ్ కావడం 8 రోజుల పాటు ఈ పరీక్షలు జరగడం అత్యంత పారదర్శకంగా దాని తర్వాత దాదాపుగా దగ్గర దగ్గర 140,000 మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు రావడం ఇది నిజంగా ఓ రికార్డ్ దేశ చరిత్రలోనే ఇది ఒక సువర్ణ అక్షరాలతో నిలిచిపోయే ఒక చరిత్ర సృష్టించే రికార్డ్ అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను.